फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो लो बेस्ट डे क्रीम यूज चेयाली मार्केट लो चाला वाइटनिंग क्रीम्स उन्नाय कदा डे क्रीम्स उन्नाय नाइट क्रीम्स उन्नाय एदि सेलेक्ट चेसुकोवाली एदि साइड इफेक्ट्स राकुंडा उंटुंदी डे क्रीम यूज चेसि नाइट क्रीम यूज चेयोच्चा इलांटि अन्नि क्वेश्चंस की ई वीडियो लो मीकु आंसर दोरुकुतुंदी चैनल चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोनि पक्कन उन्न बेल ऐकान क्लिक चेयडं द्वारा मीकु नेक्स्ट वीडियोस फर्दर वीडियो इलांट ये डाउट्स कमेंट सेक्शन लो कमेंट अड़को नेनु खच्चितंगा रिप्लाई इस्तानु ओके नंडी इप्पुडु डे क्रीम्स एदि यूज चेयालंटे नेनु यूज चेसी ना एक्सपीरियंस तो अंटे ना कस्टमर्स वाळ्ळु यूज चेसिन वाळ्ळ इंप्रेशन्स बट्टि वाळ्ळ ओपिनियन्स तीसुकुन्न तर्वात ई वीडियो चेस्तुन्नानु अन्नमाट नेनु प्रीवियस वीडियोस लो इंतकु मुंदु प्रीवियस वीडियोस कूडा चेसानु नाइट क्रीम्स गुरिंचि चेप्पानु ఒక 2 నైట్ క్రీమ్స్ చెప్పాను आ टू नाइट क्रीम्स सिरम चेप्पानु अन्नी स्किन की संबंधी चेप्पानु नेनु नेक्स्ट एंटंटे नाइट क्रीम्स रेंडु नेनु चेप्पिन रेंडु एक्सलेंट गा पनिचेस्तायंडी साइड इफेक्ट्स लेनी नाइट क्रीम्स अन्नमाट एवरैना चूडलेनट्टयिते डिस्क्रिप्शन लो लिंक उंटुंदी चूडोच्चु लेदंटे ना वीडियोस प्लेलिस्ट लोकि वेल्ली चूसिना मीकु आ वीडियो अनेदी तेलुस्तुंदी मीकु एला अदि एला उंटुंदो चेप्पि अदि वदिलेयलेदु नेनु अदि एला आर्डर चेसुकोवालो कूडा चेप्पानु ओकेना अंडी नेक्स्ट नेनु इप्पुडु डे क्रीम गुरिंचि चेप्तानु ఇప్పుడు నాకు బెస్ట్ బెస్ట్ వైట్నింగ్ క్రీమ్ అయితే డే క్రీమ్ అయితే లోటస్ అండి లోటస్ వైట్నింగ్ స్కిన్ వైట్నింగ్ జెల్ అండి ఇది SPF 25 ఉంటుంది ఇందులో మనం సన్ స్క్రీన్ గా కూడా యూస్ చేయొచ్చు సన్ స్క్రీన్ లోషన్ కింద అంటే ఫేస్ కి ఓకేనా ఇదైతే నాకు చాలా బెస్ట్ అనిపిస్తుంది అండి అంటే నేను చిన్న ప్యాక్ తీసుకున్నాను ఫస్ట్ ఎందుకంటే అన్నీ నేను పెద్ద ప్యాక్ తీసుకుని అది నాకు కరెక్ట్ గా సెట్ అవలేదు బాలేదు ఇది కరెక్టేనా కాదా అనుకునేటప్పటికి పెద్ద పెద్ద తీసుకుని అది యూస్ చేసి సెట్ కాకపోతే మనం ఫీల్ అవ్వాలి కదా అది ఏది వైట్నింగ్ క్రీమ్ అని మనకి ఎలా తెలుస్తుందంటే దాని శాంపిల్ ప్యాక్ తీసుకుని యూస్ చేసి మీకు బాగుంది అనుకుంటే నెక్స్ట్ ప్యాక్ లోకి వెళ్తే బెస్ట్ మనీ కూడా సేవ్ అవుతాయి కదా ఓకేనా నెక్స్ట్ నేను ఇది లోటస్ ఇప్పుడు నేను 99 రూపాయస్ అండి ఇది అది ఇందులో పారాబిన్ ఫ్రీ కెమికల్ ఫ్రీ ఇందులో కెమిక జెల్ లా ఉంటుందన్నమాట మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒక నిమిషం ఒక చూడండి ఇది క్రీమ్ లాగే ఉంటుంది కానీ ఇది జెల్ అన్నమాట మీకు స్కిన్ లో అబ్జర్వ్ అయిపోతుంది ఇది మార్నింగ్ ఈవినింగ్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకుని జెంట్లీ ఇలా రఫ్ చేసినట్లయితే స్కిన్ లో ఇలా అబ్జర్వ్ అయిపోతుంది మన స్కిన్ లో కలిసిపోతుంది ఇది మనకి ఏ ప్రాబ్లం ఏమీ ఉండదు అంతే కాదు మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎండలోకి వెళ్ళినా కూడా ఇది ఏ ప్రాబ్లం ఉండదు SPF 25 ఉంటుంది చాలా ఎక్కువనే చెప్పాలి మామూలుగా అయితే 30 అలా ఉన్నది కూడా తీసుకుంటారు చాలా మంది మనకి 25 సరిపోతుంది బాగా చూడండి చాలా బాగుంటుంది అసలు స్కిన్ లో దీనికి కొంచెం డిఫరెన్స్ చాలా బాగుంటుంది కానీ ఇది డే క్రీమ్ యూస్ చేసిన తర్వాత మీరు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎండలో తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫేస్ వాష్ చేసుకున్నాక అంతే ఫ్రెష్ గా ఉంటుంది మనకి సన్ స్క్రీన్ లో మంచి సన్ స్క్రీన్ లోషన్ గా కూడా యూస్ అవుతుందన్నమాట ఇది ఇందులో ఏమి ఇది ఒక ట్రిపుల్ యాక్షన్ లాగా పని చేస్తుందన్నమాట మనకి చాలా బాగా పని చేస్తుంది ఇది ఫ్రెష్ గా స్కిన్ అనేది మన స్కిన్ లో ఉన్న మెలనిన్ ఉంటుంది కదా బ్లాక్ మన బ్లాక్ గా ఉండడానికి కారణం మెలనిన్ అనేది కంటెంట్ అండి మన ఫేస్ లో సో అది తగ్గిస్తుంది అన్నమాట ఇది లోపల నుంచి గ్లో తీస్తుంది చాలా బాగుంటుంది నేను యూస్ చేశాక నాకు రిజల్ట్ అయితే చాలా బాగుంది నాకు సంబంధించి నా స్కిన్ కి అండ్ నా కస్టమర్స్ అండ్ నా ఫ్రెండ్స్ అందరూ యూస్ చేసిన తర్వాత లోటస్ హెర్బల్స్ యూస్ చేసిన తర్వాత వాళ్ళ ఒపీనియన్స్ కూడా అంటే నా స్కిన్ కి ఇది సెట్ అయ్యింది అందరి స్కిన్ కి నాది ఆయిలీ కాదు అలాగని డ్రై స్కిన్ కాదండి కాంబినేషన్ స్కిన్ అన్నమాట నాకైతే ఏ ప్రాబ్లమ్స్ ఏం లేవు నాకైతే బాగా యూస్ అయ్యింది ఇది సో మా కస్టమర్స్ ని ఫ్రెండ్స్ ని కూడా అడిగిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట వాళ్ళు కూడా చెప్పారు యూస్ చేసిన ప్రతి ఒక్కరు చాలా బాగుంది అని చెప్పారు లోటస్ వైట్నింగ్ జెల్ అన్నమాట చాలా చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది మీకు ఇది పెద్ద ప్యాక్ లో కావాలనుకుంటే కనుక అది కూడా యూస్ చేసుకోవచ్చు అది ఎంతో కాదు 425 రూపీస్ ఓన్లీ అది కూడా బడ్జెట్ ఫ్రీనే చాలా బాగుంటుంది మీరు ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే నైట్ క్రీమ్స్ గురించి కూడా చెప్పాను ఆ వీడియో కూడా చూడండి ఓకేనా నెక్స్ట్ ఇంకొక వైట్నింగ్ క్రీమ్ గురించి చూద్దాం ఇది అందరికీ తెలిసిందే కానీ ఓకే పాండ్సే కదా అని వదిలేస్తారు కానీ ఇది ఎంత ఎంత మంచి రిజల్ట్ వస్తుందో తెలుసా అసలు
మీరు కంటిన్యూ చేయాలి కానీ చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది పాండ్స్ వైట్ బ్యూటీ అండి. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఇది పాండ్స్ వైట్ బ్యూటీ గురించి. కానీ ఏంటంటే ఆ పాండ్స్ కదా చాలా మంది ఈజీగా తీసేస్తారు. అసలు పాండ్స్ వైట్ బ్యూటీ డే క్రీమ్ అండి, ఇది కూడా స్పాట్లెస్ ఫెయిర్నెస్ క్రీమ్ అనమాట. ఇది పాండ్స్ వైట్ బ్యూటీ అండి. ఇది సెకండ్ వైట్నింగ్ క్రీమ్ అనమాట. పాండ్స్ వైట్ బ్యూటీయే కదా, పాండ్సే కదా అని ఈజీగా తీసుకుంటారు. కానీ ఇది చాలా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. నాకైతే ఇది ఇప్పుడు ఇది బెస్టా అంటే నాకు ఇది బెస్ట్ అండి. నేను ఇది డే క్రీమ్గా నేను ఇది యూజ్ చేస్తాను. అప్పుడే చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. మామూలుగా అయితే నేను కూడా పాండ్సే కదా అన్నట్టుగా నేను పక్కన పెట్టేశాను. ఎప్పుడు స్టార్టింగ్లోని ఇది వచ్చిన కొత్తలోనే నేను ఈజీ తీసుకున్నాను. తర్వాత నేను ఇది ఎందుకంటే మా హస్బెండ్ ఎవరో తీసుకున్నారు ఇది. సరే కదా, డ్రైగా ఉంది కదా, సరే ఒక రోజు అప్లై చేసుకుని చూద్దాం అన్నట్టుగా నేను యూజ్ చేశాను. ఆ నెక్స్ట్ డే అలా ఇంకా ఎడిక్ట్ అయ్యానమాట. ఎంత బాగుందంటే స్కిన్ మంచి గ్లో వస్తుంది, రేడియంట్గా సాఫ్ట్గా నీట్గా చాలా బాగుంది. స్పాట్స్ కూడా ఈజీ, నాకు ఇక్కడ ఒక స్పాట్ ఉంటుంది, ఇది చాలా పెద్దదనమాట. ఇంకా తగ్గి 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 ఇక్కడికి వచ్చింది, ఎంత వచ్చింది, చాలా చాలా బాగుందండి. లోటస్ హెర్బల్స్ అంటే చాలా మంది ఎక్కువ ఇదే యూజ్ చేస్తారు. చాలా పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు దీనికి, లోటస్ హెర్బల్స్కి. దీనికి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, మీరు యూజ్ చేసి మానేసినా ఏ ప్రాబ్లం లేదు. అంతేకాదండి, మీరు నైట్ క్రీమ్ యూజ్ చేస్తున్నారనుకోండి, నేను ఇప్పుడు ప్రీవియస్గా చెప్పిన నైట్ క్రీమ్స్ యూజ్ చేస్తూ పాండ్స్ వైట్ బ్యూటీ కూడా యూజ్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. దానికైతే చాలా మంచి బ్రాండ్ ఇది పాండ్స్ అనేది. సో మీరు యూజ్ అది నైట్ క్రీమ్ ఏది యూజ్ చేసినా కానీ పాండ్స్ వైట్ బ్యూటీ యూజ్ చేయొచ్చు, అందులో ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ ఏంటంటే నాకైతే బాగా ఈ రెండిట్లో బెస్ట్ అంటే పాండ్స్ అండి. పాండ్స్ వైట్ బ్యూటీ నాకు చాలా బాగా నచ్చింది. మీ చాలా మంది లోటస్ ఎక్కువ వాడుతుంటారు, వాళ్ళు కూడా ఒకసారి ఇది అంటే మీ స్కిన్కి ఎక్కువ అలవాటు చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మీకు అది రిజల్ట్ ఇవ్వడం మానేస్తుంది. స్కిన్కి అలవాటు అయిన తర్వాత కొన్ని రోజులకి అప్లై చేయగా 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 ఒక 3 మంత్స్, 4 మంత్స్, 6 మంత్స్ అలా యూజ్ చేసిన తర్వాత మీకు మంచి రిజల్ట్ అలాగే వస్తూ ఉంటుంది. 6 మంత్స్ తర్వాత అలా తర్వాత టైం దాటే కొద్దీ మీకు స్కిన్ అనేది రియాక్ట్ అవ్వడం మానేస్తుంది. ఏదైనా అంతే, మన హెయిర్ స్కిన్ ఏదైనా సరే మనకి ప్రొడక్ట్ అలానే ఉంటుంది, మన స్కిన్ రియాక్ట్ అవ్వడం మానేస్తుంది. ఆ టైంలో ఏం చేయాలంటే మనం క్రీమ్ కానీ మన హెయిర్ కూడా అంతే, షాంపూ కానీ అలా 6 మంత్స్కి అలా చేంజ్ చేస్తూ ఉంటే మన స్కిన్ ఇంకా 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 గ్లో అవుతూ ఉంటుంది. చిన్న చిన్న బంప్స్ ఏదైనా రావచ్చు, కానీ మళ్ళీ నెక్స్ట్ డే థర్డ్ డే ఫోర్త్ డేకి మీకు అలా అలవాటు పడిన తర్వాత మీకు మళ్ళీ నార్మల్ అయిపోతుంది. దానివల్ల ఏం కంగారు ఏం పడక్కర్లేదు. మన స్కిన్ మన ఒకే క్రీమ్ని కంటిన్యూస్గా యూజ్ చేసినప్పుడు, ఏ క్రీమ్ అయినా అంతే యూజ్ చేసినప్పుడు కొన్ని రోజులకి రియాక్ట్ అవ్వడం మానేస్తుంది. మన సెల్స్ అనేవి ఓకే అన్నట్టు రోజు అదే అన్నట్టు అది రియాక్ట్ అవ్వడం మానేస్తుంది. మనకి అది చేంజ్ చేసాం అనుకోండి, అది ఇంకా గ్లో అనే మీకు దాని మీద ఇది బెస్ట్ అనిపిస్తుంది. మళ్ళీ ఈ 6 మంత్స్ తర్వాత దీని మీద ఇది బెస్ట్ అనిపిస్తుంది. అలా అనిపించడానికి కారణం క్రీమ్ ప్రాబ్లం కాదు, మన స్కిన్ ప్రాబ్లం. మన స్కిన్ అబ్జర్వ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. మనం ఇది తెలుసుకోవాలి. మనకి తెలియక ఇది కరెక్ట్ కాదేమో, ఇది ఒరిజినల్ కాదేమో, ఎక్స్పైర్ అయిపోయిందేమో, ఇన్ని డౌట్స్ వస్తుంటాయి. ఎందుకంటే అది మన స్కిన్ ప్రాబ్లం అనమాట. మీరు ఏం చేస్తారంటే 6 మంత్స్ ఇది యూజ్ చేశారనుకోండి, మీకు స్కిన్ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, చాలు ఇలా ఉంటే చాలు అనుకుంటాం, అదే టైంలో రియాక్ట్ అవ్వడం మానేసి ఇంకా డల్గానే ఉందేంటి అని అనిపించింది అనుకో, నెక్స్ట్ మీరు ఇంకొక మంచి వైట్నింగ్ క్రీమ్ తీసుకుని మీరు అది యూజ్ చేయండి 6 మంత్స్. అప్పుడు మీ స్కిన్ మళ్ళీ రియాక్ట్ అవ్వడం మొదలు పెడుతుంది, మళ్ళీ బాగుంటుంది, మళ్ళీ బాగా అబ్జర్వ్ చేసుకుంటే బాగుంటుంది. అంతా ఓకే అయిపోయిన తర్వాత మళ్ళీ 6 మంత్స్ తర్వాత ఇది మీకు ఎప్పుడైతే రియాక్ట్ అవ్వడం మానేసిందో అప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఈ క్రీమ్కి షిఫ్ట్ అవ్వండి. అలా అనమాట, మీరు అలా అనేది చేంజ్ చేసుకోవాలి. అంటే ఈ రెండే వాడమని నేను చెప్పట్లేదండి, మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది. నాకు బెస్ట్ అనిపించిన అన్ని వైట్నింగ్ క్రీమ్స్లో ఇది నాకు చాలా చాలా బెస్ట్ అనిపించింది. ఫ్యూచర్లో నాకు ఇంకేదైనా బెస్ట్ అనిపిస్తే నేను రివ్యూ చేస్తాను ఖచ్చితంగా. ప్రజెంట్ అయితే నేను ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు పింపుల్ క్రీమ్ ఆల్రెడీ నేను చెప్పాను, అది 100% రిజల్ట్ వస్తుంది. సిరం గురించి కూడా చెప్పాను, డాక్టర్ రాషెల్ ప్రొడక్ట్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి, ఒకసారి ట్రై చేసి చూడండి. సిరం కూడా చాలా బాగుంటుంది, మీకు స్పాట్స్ వస్తే వెంటనే, పెద్ద పెద్ద వూండ్స్ వచ్చినా కానీ సిరం చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు అలా కంటిన్యూస్గా లైట్గా యూజ్ చేస్తూ ఉండండి, మీకు అది
మీకు ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది, మీకు ఎలా మెయింటైన్ చేయాలో తెలిసిపోతుంది. ఓకేనండి, అదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇది బాగా యూజ్ అవుతుంది అనుకుంటాను. మీకు మీకు ఏది డౌట్ ఉన్నా స్కిన్ గురించి, నాకు క్రీమ్స్ గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ ఇవ్వండి. ఇది ఆర్డర్ మీకు బయట ఒరిజినల్ కానీ లోటస్ ఒరిజినల్ కానీ దొరకట్లేదు అంటే కనుక స్క్రీన్ మీద 9133971652 నెంబర్కి మీరు వాట్సాప్ చేసి, మీకు ఏ క్రీమ్ కావాలంటే ఆ నేమ్ టైప్ చేసి మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు అడ్రస్, వాళ్ళు అడ్రస్ ఫార్మాట్ పంపిస్తారు, అది ఫిల్అప్ చేసి మీరు వాట్సాప్ చేస్తారు. చేసిన తర్వాత మీకు పేమెంట్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుందండి, 100 రూపీస్ ఏపీ అండ్ తెలంగాణ. మీరు అది షిప్పింగ్ ఛార్జెస్తో పాటు ఈ క్రీము ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ వేసిన తర్వాత స్క్రీన్ షాట్, మీరు అమౌంట్ వేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టాలి. పెట్టిన తర్వాత మీకు 2 డేస్లో ట్రాకింగ్ వస్తుంది, మీ క్రీమ్ మీకు వస్తుంది పార్సిల్. ఓకేనా, ఇదండి చాలా ఈజీ. మీకు బయట దొరుకుతుందంటే మీరు బయట తీసుకోండి. ఒరిజినల్ దగ్గర దొరకట్లేదు అనిపిస్తే మాత్రం మీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి మీరు అక్కడ తీసుకోవచ్చు ప్రోడక్ట్. అంతేనండి, ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అండ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఏ డౌట్ ఉన్నా స్కిన్ ప్రాబ్లమ్స్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా దానికి అనండి. థ్యాంక్ యూ సో మచ్, బై బై, కీప్ స్మైలింగ్.